ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆదిపర్వంలో విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే పాహి మాం ఫణి శైలేశ భక్త బంధోదయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిసృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం కర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్ మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నివర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి సప్తవింశ అష్టావింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఆది పర్వంలో ఆస్తిక పర్వం అనేటువంటి ఉపపర్వాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. గరుత్మంతుడు సర్పములన్నింటినీ కూడా తనపై అధిరోహింపజేసుకుని రామణక ద్వీపం, రమణీయమైనటువంటి చోటు, సముద్ర మధ్యంలో ఉన్న చోటుకు తీసుకుని వెళ్ళాడు. వినత కద్రువను తన మీద ఎక్కించుకుని ఆ ద్వీపానికి చేరుకుంది. సర్పాలన్నీ కూడా ఎంతో ఆనందిస్తూ విహరిస్తూ ఉన్నాయి. వాటి ఆనందానికి అడ్డు లేదు. ఓ వైనతేయ, నీవు గాల్లో బాగా ఎగరగలవు కాబట్టి యథేచ్ఛగా సంచరిస్తూ మమ్మల్ని ఈ ద్వీపమే కాదు, ఈ దగ్గర ఉన్నటువంటి ఎన్నో ద్వీపాల్లో మమ్మల్ని అందరినీ కూడా తిప్పి చూపిస్తూ మాకు ఆనందాన్ని కలగజెయ్యి, అదే నీ పని అని చెప్పి సర్పాలన్నీ గరుత్మంతుణ్ణి పరుషంగా మాట్లాడుతూ ఉంటే, నేనేమో కొండల్ని పిండి చేయగలిగిన గొప్ప శక్తిమంతుణ్ణి, ఈ విషంతో కూడిన నీచ సర్పములను నా మీద అధిరోహింపజేసుకుని సంచరించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అని తల్లి దగ్గరకు వచ్చి ఆ వైనతేయుడు ప్రశ్నిస్తున్నాడు. అమ్మా, ఎందువల్ల కలిగింది ఈ కష్టమంతా కూడా? నువ్వు నీ సోదరికి ఎందుకని దాస్యం చేస్తున్నావు? ఆ విషయాలన్నీ చెప్పు అంటే, అప్పుడు వినత ఇలా చెబుతోంది, దాసీభూతాస్మి దుర్యోగాత్ సపత్న్యాః పతగోత్తమ పణం వితథమాస్తాయ సర్పైః ఉపధినా కృతం. నేను నా సోదరికి దాసిగా ఉన్నాను. కారణమేమిటి అంటే, దుష్టమైనటువంటి భావము కలిగి ఉండటం వల్ల కద్రువ మోసం చేసి ఉపధిన కపటంతో సర్పానికి, సర్పములన్నింటినీ కూడా అశ్వానికి చివర చుట్టుకుని ఉండమని చెప్పి తెల్లనైన ఉచ్చైశ్రవసము యొక్క తోక నల్లగా ఉన్నది అని భ్రమ కలిగించి నన్ను దాసిగా చేసింది నా సోదరి. అందువలన నేను ఈ నా సోదరి అయినటువంటి కద్రువకు సేవ చేస్తూ ఉన్నాను అనేటప్పటికీ, సరే నువ్వు ఎలాగూ దాసిగా ఉన్నావు, దీని నుంచి బయటపడాలంటే ఎలాగా అని గరుత్మంతుడు బాగా యోచన చేసి, తస్మింస్తు కథితే మాత్రా కారణే గగనేచరః ఉవాచ వచనం సర్పాంతేన దుఃఖేన దుఃఖితః. తల్లి దాసిగా ఉండడం అనేది గరుత్మంతుని యొక్క హృదయానికి ఎంతో కష్టాన్ని కలిగిస్తూ ఉన్నది. తల్లి దుఃఖం చూడలేక సర్పాల దగ్గరకు వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఓ శ్రేష్టమైన సర్పములారా, నా తల్లి దాస్యం పోవాలంటే నేను మీకే విధంగా సహాయపడగలను? మీకు ఏం మేలు చేస్తే మా అమ్మ స్వతంత్రంగా ఉండగలుగుతుంది అని ఆ సర్పములను అడిగేటప్పటికీ, అప్పుడు ఆ సర్పాలు చెబుతున్నాయి, అమిత పరాక్రమంబును రయంబును లావును కల్గు ఖేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యమున్ పాచిగొనంగ నీకు చిత్తము కలదేని, భూరి భుజ దర్పము శక్తియు నేర్పడంగ మాకమృతము తెచ్చియమ్మని అవ్విహగేంద్రుడు సంతసంబునన్. నీకు నిజంగా గొప్ప శక్తి ఉన్నదయ్యా గరుత్మంతుడా. ఓ వైనతేయ, నీ భుజబలము అనితర సాధ్యమైనది. ఎంత దూరమైనా కూడా ప్రయాణించగలిగినటువంటి శక్తి కలిగిన వాడవు. అలసిపోకుండా నీ తల్లి దాస్యం గనక పోవాలంటే నువ్వు మమ్మల్ని ఈ విధంగా సేవించడం అనేది జరగకుండా ఉండాలనే కోరిక నీ మనస్సులో ఉంటే గనక నీ శక్తినంతా కూడదీసుకుని మాకు అమృతం తెచ్చిపెట్టు. నువ్వు అమృతాన్ని తెచ్చిపెట్టావంటే మీ తల్లి దాస్యాన్ని విడిపించేస్తాము, నిన్ను కూడా విడిచిపెట్టేస్తాం, అమృతపానంతో మేము కూడా ఆనందిస్తాము అని సర్పములన్నీ చెబుతూ ఉన్నాయి. కిమాహృత్య విదిత్వా వా కిం కృత్వేహ పౌరుషం దాస్యాద్వో విప్రముచ్యేయం తథ్యం వదత లేలిహాః. నాకేటువంటి స్వభావం కలిగినటువంటి ఓ సర్పములారా, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను, ఏ విధంగానైతే నా తల్లి దాస్యం పోతుందో నాకు చెప్పవలసింది అని గరుత్మంతుడు అడిగితే, అప్పుడు శ్రుత్వా తమబ్రువన్ సర్పాః ఆహరామృతమోజస తతో దాస్యాత్ విప్రమోక్షో భవిత త్వం ఖేచర. ఆ సర్పములన్నీ ఏం చెప్తున్నాయంటే,
నీ శక్తినంతా కూడా తీసుకుని అమృతాన్ని తీసుకురా అమరలోకం నుంచి, తద్వారా నీ తల్లి దాస్యం పోతుంది, నువ్వు సేవించాల్సినటువంటి పని కూడా లేదు అంటే, వెంటనే గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి నమస్కారం చేసి, అమ్మ నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళి అమృతాన్ని తీసుకొస్తాను, ఈ సర్పాలకు ఇచ్చేస్తాను, నీ దాస్య విముక్తి అయిపోతుంది, నీవు స్వతంత్రంగా జీవించవచ్చు అని చెప్పి తల్లితో సంభాషిస్తూ, ఇత్యుక్తో గరుడ సర్పై తతో మాతరమబ్రవీత్ గచ్చామ్యమృతమహర్తుం భక్ష్యమిచ్ఛామి వేదితుం, నేను వెళ్ళి అమృతం తీసుకొస్తాను, నాలో శక్తి ఉన్నది, కానీ నాకు బాగా ఆకలిస్తోంది, మామూలుగా స్వల్పమైనటువంటి ఆహారం అయితే సరిపోదు, నాకు బాగా ఆహారం కావాలి, పొట్ట నిండేటట్టుగా ఆహారం కావాలి, నేను తినదగినటువంటి ఆహారం ఎక్కడ ఉందో నాకు చెప్పవలసింది, ఓ తల్లి నీవు నాకు ఆహారాన్ని చూపించినట్లయితే సమృద్ధిగా నేను ఓపిగ్గా భోజనం చేసి వెళ్ళి అమృతాన్ని తీసుకువస్తాను, ఇప్పుడే తీసుకుని వస్తాను అంటే, అప్పుడు వినత ఎంతో సంతోషించి, నీ వంటి ఉత్తముడైనటువంటి పుత్రుడు జన్మించడం నా అదృష్టం, తల్లి రుణం తీర్చుకునేటువంటి సమయం వచ్చింది నీకు, నా మనసులో ఎంతో ఆనందంగా ఉందని కుమారుణ్ణి దగ్గరికి తీసుకుని ఈ విధంగా చెబుతోంది. సముద్ర కుక్షావేకాంతే నిషాదాలయముత్తమం నిషాదానాం సహస్రాణి తాన్ భుక్త్వా అమృతమానయ. నాయనా కుమార, సముద్రము యొక్క మధ్యభాగంలో ఎన్నో ద్వీపాలున్నాయి, ఆ ద్వీపాల్లోనే మరొక ద్వీపం ఉన్నది, అక్కడ నిషాదులు అనేటువంటి వాళ్ళు జీవిస్తున్నారు. నిషాదులంటే అర్థం ఏమిటంటే క్రూరమైన స్వభావం కలిగినటువంటి వారు, హింసతో జీవించేటువంటి వారు, వారి వల్ల లోకాలకు అపకారం జరుగుతూ ఉన్నది, వివేకమున్నటువంటి వారు కాదు, దుష్టమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. అటువంటి వారిని నువ్వు ఆహారంగా తీసుకున్నట్లయితే లోకానికి క్షేమం కలుగుతుంది, నీ ఆకలి కూడా తీరుతుంది. అందువల్ల సముద్రం మధ్యలో ఉన్నటువంటి ద్వీపంలో నివసించేటువంటి ఆ నిషాదులు అనబడేటువంటి నికృష్టులైన వాళ్లను నువ్వు ఆహారంగా స్వీకరించు. స్వీకరించి అక్కడి నుంచి వెళ్ళి, వేల కొలది ఉన్నారు వాళ్ళు, నిషాదానాం సహస్రాణి, వాళ్ళు చేయనటువంటి అరాచకాలు అంటూ లేవు, అందువల్ల వాళ్లను నీవు స్వీకరించి అమృతాన్ని తీసుకురా అని తల్లి చెబుతూ ఉన్నది. అప్పుడు ఇంకా ఒక ముఖ్యమైనటువంటి మాట చెబుతోంది, నాయన ఆ నిషాదులందరిలో ఎవరైనా కూడా బ్రహ్మతత్వం తెలిసినటువంటి వారు, ఉత్తములైనటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైనా ఉంటే, సజ్జనులు, వారిని మాత్రం నువ్వు ఆహారంగా తీసుకోవద్దు. నచతే బ్రాహ్మణం హంతుం కార్యాబుద్ధి కథంచన అవధ్య సర్వభూతానాం బ్రాహ్మణ అనలోపమ. అగ్నితో సమానమైన తేజస్సు కలిగినటువంటి వాడు, సమస్త ప్రాణుల యొక్క హితాన్ని కోరుకునేటువంటి వాడు, తనదైన నియమనిష్టలతో పవిత్రంగా జీవితాన్ని నడిపేటువంటి బ్రహ్మతత్వం తెలిసినటువంటి బ్రాహ్మణోత్తముడు గనక వారి మధ్యలో ఉన్నట్టయితే అతనిని మాత్రం నువ్వు ఆహారంగా తీసుకోవద్దు. ఎందువల్లంటే గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి అలుప్తై దానశీలైశ్చ సప్తభి ధార్యతే మహి. ఈ భూమి అంతా కూడా ఎవరి చేత నిలబెట్టబడుతోంది అంటే, సాధువులైనటువంటి గోవుల చేత, వేదాధ్యయన సంపన్నులైనటువంటి ఉత్తమ బ్రాహ్మణోత్తముల చేత, ఎప్పుడూ కూడా ధర్మాన్నే మనందరికీ తెలియజేసేటువంటి అపౌరుషేయమైన వేద రాశి చేత, పతివ్రతలైనటువంటి స్త్రీ సమూహముల చేత, ఎల్లప్పుడూ కూడా నిజాన్నే మాట్లాడేటువంటి స్వభావం ఉన్నటువంటి సజ్జనుల చేత, అంతేకాకుండా పిసినారితనము పేరాశ లేనటువంటి పవిత్రమైన హృదయం కలిగిన వారి చేత, అందరికీ దానం చేయాలనేటువంటి స్వభావం ఉన్నవారి చేత, ఈ ఏడుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళేనయ్యా ధర్మాన్ని కాపాడేది. అందువల్ల ఇటువంటి వారు ఎవరైనా అక్కడ ఉంటే వారిని మాత్రం భక్షించద్దు. ఎవరి వల్ల అయితే లోకానికి ఉపకారం జరుగుతుందో, మంచిని పెంచాలనుకుంటారో వాళ్ళని రక్షించాలి. ఎవరైతే లోక కంటకులై అంతటినీ కూడా కాలుష్యం చేస్తూ ఉంటారో వాళ్ళని భక్షించాలి అని తల్లి కుమారుడికి చక్కని నీతిని ఉపదేశిస్తూ ఉన్నది.
పిల్లలు పుట్టడంతోనే వాళ్ళకి ధర్మాధర్మాలు ఏమీ తెలియవు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి చక్కని మంచి మాటలు చెబుతూ నీతి విషయాలు చెబుతూ పెంచాలి. ఈ కాలంలో ఏముందిలేండి ఈ నీతి విషయాలు చెబితే ఎవరు వింటారు అని అనుకోకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళతో ఎలా మర్యాదగా మాట్లాడాలో కూడా నేర్పించాలి. కొత్త కొత్త విజ్ఞానపరమైనటువంటి విషయాలతో పాటు సంస్కారవంతమైన విషయాలు కూడా నేర్పించినప్పుడే చిన్నతనంలో ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో పెద్దయ్యాక వాళ్ళు ఆ విషయాలు మర్చిపోరు. అలా కాకుండా మనకేమైనా చెడు అలవాట్లుంటే అవన్నీ కూడా వాళ్ళ ముందు ఆచరిస్తూ కావలసినటువంటి ఆ వస్తువులన్నీ వాళ్ళ చేతే తెప్పించుకుంటూ మనం గనక ఆ వస్తువుల్ని స్వీకరిస్తూ ఉన్నామంటే పిల్లల యొక్క మనస్సులు కూడా చెడిపోతాయి. ఒక వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మన మాట వినరనేటువంటిది తథ్యమే. లోకాలన్నింటినీ కూడా ఏలగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి గరుత్మంతుడు తల్లి దగ్గర హితాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. మా వాడు చాలా చురుకైన వాడండి, ఏం చెప్పినా ఇట్లే పట్టేస్తాడు అంటే అది మంచి లక్షణమే కానీ చురుకుదనంతో పెద్దవాళ్ళు బాధపడే విధంగా కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మా వాడు కాబట్టి ఇలా మాట్లాడగలిగాడు, మా వాళ్ళు చాలా గొప్పతనం ఉందని చెప్పి మనం పొగడకూడదు. అలా పొగిడినట్టయితే అదే నిజమనుకుని వాళ్ళు అటువంటి పనులే చేస్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ గరుత్మంతునకు తెలియజేస్తూ ఉన్నది వినత, నాయనా సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళను నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారంగా స్వీకరించకూడదు. అగ్నిహి అర్కో విషం శస్త్రం విప్రో భవతి కోపితః గురుర్హి సర్వభూతానాం బ్రాహ్మణ పరికీర్తితః. సమస్తమైనటువంటి ప్రాణులందరికీ కూడా మార్గదర్శకము చేయగలిగినటువంటి శక్తి బ్రహ్మతత్వం కలిగిన వాళ్ళకే ఉన్నది. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం. అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎరిగి సాధారణమైనటువంటి లౌకిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకుని స్వాధ్యాయంతో తపస్సుతో జగత్ కళ్యాణం చేయగలిగినటువంటి నిస్వార్థమైన స్వభావం ఉంటుంది కాబట్టి అతని జోలికి నీవు వెళ్ళొద్దు అని చెబుతూ ఉన్నది. నిజంగా అది మనందరం కూడా ఆచరింపదగినదే. తృష్ణాం చింది, కోరికల్ని తగ్గించుకోండి. భజక్షమాం, ఓర్పుని కలిగి ఉండండి. జహి మదం, అహంకారాన్ని విడిచిపెట్టండి. పాపే రతిం మాకృతాః, పాపకార్యములు చేయుట యందు మనస్సుని నిలబెట్టవద్దు. సత్యం బ్రూహి, నిరంతరము కూడా సత్యాన్నే పలకండి. అనుయాహి సాధు పదవీం, సజ్జనమైనటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి వెళ్ళడం అనేది శ్రేయస్కరం. సేవస్వ విద్వజ్జనం, పండితులైనటువంటి వారిని అవమానించకుండా సేవించాలి. మాన్యాన్ మానయ, గౌరవింపదగినటువంటి వారిని గౌరవించాలి. విద్వేషోప్యనునయ, శత్రువైనటువంటి వాడితో కూడా విభేదించి యుద్ధం పెట్టుకోకుండా సున్నితంగా తప్పుకోండి. ప్రచ్ఛాపయ స్వాన్ గుణాన్, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన గుణములను గురించి, మన గొప్పతనాన్ని గురించి, మనం చేసేటువంటి మంచి పనుల గురించి 10 మందిలో చెప్పుకోవాలనేటువంటి కోరిక లేకపోవటం. కీర్తింపాలయ, కీర్తికరమైనటువంటి పనులు ఆచరించాలి. దుఃఖితే కురుదయాం, దుఃఖంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చెయ్యండి. ఏతత్ సతాం చేష్టితం, సత్పురుషుల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. మనం పిల్లలకు కూడా చెప్పవలసినటువంటి ఇవే. ఇటువంటి విషయాలు చిన్నప్పటి నుంచి కూడా విన్నట్టయితే వాళ్ళు పెరిగిన తర్వాత కూడా అటువంటి భావాలతోనే ఉంటారు. కాబట్టి నాయనా, అగ్నితో సమానమైన వాడు సూర్యుని వంటి వాడు, అదేవిధంగా అపకారం గనక కలిగినట్లయితే ఆయన కలిగేటువంటి బాధ, సజ్జనుడికి కలిగేటువంటి బాధ ఎలా ఉంటుందంటే మనకు అది విషంగా మారి అపకారం చేస్తుంది. అతని యొక్క స్వరూపం ఆయుధంలా మారిపోతుంది. అందువల్ల అటువంటి సజ్జనుడైనటువంటి బ్రహ్మతత్వము తెలిసినటువంటి వారిని మాత్రం నువ్వు ఆహారంగా స్వీకరించవద్దు. సమస్త ప్రాణుల యొక్క హితం కోరుకునేటువంటి వాళ్ళని బ్రతకనివ్వాలి. దృష్ట్వా పరస్య భాగ్యాని ఆత్మనో వ్యసనం తథా తత్రమన్యుః న కర్తవ్యః ఏష ధర్మః సనాతనః. ఇతరులు పొందేటువంటి చక్కని ఆనందాన్ని చూచి బాధపడకుండా ఉండడం, అయ్యో ఇది నేను పొందలేదే అనేటువంటి
బాధతో కురింగిపోవటం ఇవన్నీ కూడా సజ్జనులు చేయదగినటువంటి పనులు కాదు. అందుకని సజ్జనులైన వాళ్ళు ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళే బ్రహ్మతత్వం తెలిసినటువంటి వారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మాత్రం నువ్వు ఆహారంగా స్వీకరించవద్దు. ఏవమాది స్వరూపైస్తు సతాం వై బ్రాహ్మణో మత సతేతాతనహంతవ్య సంకృద్ధేనాపి సర్వదా. ఒకవేళ ఏదైనా లోక కళ్యాణం కోసం ఎప్పుడైనా వారికి ఆగ్రహం వచ్చినా సత్పురుషులైనటువంటి వారికి, వారిని మనం కూడా కోపించి దూషణ చేయకుండా ఉండడం అనేటువంటిదే ఉత్తమమైనటువంటి మార్గం. వారి మీద విపరీతమైన కోపం మనకి వచ్చినా కూడా వారి వల్ల లోకానికి మేలు జరుగుతోంది కాబట్టి అటువంటి వారిని హింసించకుండా సంహరించకుండా విడిచిపెట్టాలి. బ్రాహ్మణానామభిద్రోహ న కర్తవ్య కథంచన నహ్యేవమగ్నిర్నావి నాదిత్య భస్మకుర్యాత్ తదానఘ. నిజంగా లోకహితం కోరుకునేటువంటి బ్రాహ్మణోత్తములైన వారికి ఎవరైతే ద్రోహాన్ని కలగజేస్తారో అటువంటి వారు అగ్ని వల్ల సూర్యుని వల్ల పొందేటువంటి దారుణమైన తాపం కన్నా అధికమైనటువంటి పరితాపాన్ని పొందుతారు. ఎందువల్లంటే వాళ్ళెప్పుడూ నిత్యతృప్తులై ఉంటారు. ఇక్కడ చెబుతున్నది ఎవరి గురించి అంటే తృప్తులైనటువంటి వారు, సాధు సజ్జనులైనటువంటి వారు, పరుల యొక్క హితాన్ని కోరుకునేటువంటి వారైనటువంటి సత్పురుషుల గురించి, బ్రహ్మజ్ఞాన తత్వం తెలిసిన వాళ్ళ గురించి, బ్రాహ్మణోత్తముల గురించి. వారి గురించి శ్రీకృష్ణ పరమాత్మ మనకు శ్రీమద్ భాగవతంలో ఒక చోట చక్కగా స్తుతిస్తారు. రుక్మిణీదేవి వివాహం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆమెకు తండ్రి కుదిర్చిన వివాహం నచ్చలేదు. శిశుపాలుడంటే ఆమెకు ఇష్టం లేదు. అందువల్ల పెళ్లి దగ్గర పడుతూ ఉంటే ఒక బ్రాహ్మణోత్తముణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు పంపిస్తుంది ఆవిడ. పంపించినప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి విషయాన్ని వివరించే ముందు ఆయన ఆ బ్రాహ్మణోత్తమునకు నమస్కరించి, జగతీసురేశ్వర సంతోష చిత్తుండవై ఉన్న నీ ధర్మము అతి సులభము. అన్నిటికన్నా తేలికైనటువంటి మార్గం ఏమిటి అంటే తృప్తి పడటం. ఆ తృప్తి అనేది నీలో ఉంది. తృప్తి ఉన్నప్పుడే సంతోషం ఉంటుంది. ఎన్ని ఉన్నా కూడా తృప్తి లేకపోతే సంతోషం అనేది రానే రాదు. కాబట్టి ఓ భూసురోత్తమ, నీవు సంతోషంతో ఎల్లప్పుడూ ఉంటావు. ఆ సంతోషాన్ని కలిగి ఉండే కారణమైనటువంటి తృప్తి ఏదైతే ఉందో అది నీలో ఉన్నది కాబట్టి నిన్ను చూస్తే నాకు ఆనందంగా ఉంది. అటువంటి వారు సులభంగా హాయిగా జీవనం గడపగలుగుతారు. వారికి వేరే బాధరబందీలు ఏమీ ఉండవు. వృద్ధ సమ్మతం, ఇది పెద్దలందరూ కూడా మెచ్చుకునే మార్గం ఇదేనయ్యా. నిరంతరము కూడా విషయ వాసనలతో వాటి కోసం వీటి కోసం పరిగెత్తకుండా ఉన్నదానితో తృప్తి చెంది నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నావు కాబట్టి నీ వంటి పెద్దలంటే నాకు పూజ్యులు అని పరమాత్మ చెబుతున్నాడు. విత్తమెయ్యది అయిన ప్రాపింపహర్షించు బ్రాహ్మణుండు. నీ వంటి వారు ఏ దొరికితే దాంతోనే తృప్తి చెంది ఈనాటికి మనం హాయిగా ఉన్నాము అని తృప్తిగా జీవిస్తారు తప్ప ఇంకేమీ కోరుకోరు. తన ధర్మమున నుండు తరలడా ధర్మంబు కోరికల తనికి కురియుచుండు. తన ధర్మమేదో ఆ ధర్మాన్ని ఆచరిస్తూ పోతూ ఉంటాడు. 10 మందికి సహాయపడతాడు తప్ప ఇతరుల యొక్క అపకారాన్ని, ఇతరులకు అపకారం చేయాలని ఏనాడూ కూడా కోరుకోడు. అటువంటి వారి కోరికలన్నీ కూడా వాటంతటవే తీరిపోతూ ఉంటాయి. సంతోషి కాడేని శక్రుడైన నశించు నిర్ధనుండైన ఇంద్రుబోలు సంతసించనేని. ఎన్ని ఉన్నా కూడా ఆనందం లేకపోతే గనక ఇంద్రుడికి కూడా అది దుఃఖకారణమే అవుతుంది. ముల్లోకాలకి నేను అధిపతిని కదా, ఇది నాకు చాలదు, ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే ఆ శక్రుడికి, ఇంద్రుడికి కూడా మనస్సులో తృప్తి అనేది ఉండదయ్యా. ధనం లేకపోయినట్లయితే భేదవానికి కూడా సంతోషం అనేది ఉంటుంది. తృప్తి ఉన్నట్లయితే, ఉన్నదానితో తృప్తి పడితే. నాకెవరంటే ఇష్టమో తెలుసా అని కృష్ణుడు చెబుతున్నాడు. సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులు ఏనొనర్తు. నేనెవరికి దండం పెడతాను, ఎవరంటే ఇష్టపడతానంటే సమస్తమైన ప్రాణులకు స్నేహంగా ఉండేటువంటి వారు, దొరికిన దాంతో తృప్తి పడేటువంటి వారు, శాంతమైనటువంటి హృదయం కలిగిన వారు, సజ్జనులు,
అహంకార రహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను ఇష్టపడతాను అని పరమాత్మ స్వయంగా చెబుతున్నాడు. అటువంటి లక్షణాలు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు గనక ఆ ద్వీపంలో ఎవరైనా నిషాదుల మధ్యలో ఉండి వారిని నువ్వు ఆహారంగా తీసుకున్నావంటే అది మహాదారుణమైన విషయం. అటువంటి వారు మాత్రం నీకు ఆహారం కాకుండా నువ్వే జాగ్రత్త పడాలి. యథా కుర్యాత్ అభికృద్ధో బ్రాహ్మణ సంశిత వ్రత తదేతై వివిధై లింగై త్వం విద్యాస్తం ద్విజోత్తమం భూతానాం అగ్రభూర్విప్రః వర్ణశ్రేష్ఠః పితామహః. అందువల్ల నియమనిష్టలతో ఉండేటువంటి వేదాధ్యయన సంపన్నులైనటువంటి శాంత స్వభావం కలిగినటువంటి సాధువులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రత్యేకంగా వారి లక్షణములను గుర్తించి అటువంటి పండితులను మాత్రం నీవు ఆహారంగా తీసుకోవద్దు. భూతానాం అగ్రభూర్విప్రహ వర్ణశ్రేష్ఠ పితాగురు. అటువంటి వారు ఎలాంటి వారంటే సమస్తమైన ప్రాణులకు కూడా ముందు ఉండి నడిపించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వారు. వారే మనకు తండ్రితో సమానము, గౌరవింపదగినటువంటి వారు. అటువంటి వారిని నీవు ఆహారంగా తీసుకోవద్దంటే గరుత్మంతుడు ఒక్కసారి ఆగి తల్లితో ఇలా అంటున్నాడు, అమ్మా నువ్వు ఇలా చెప్పావు కానీ అంతమందిలో నేను అటువంటి సజ్జనుల్ని ఏ విధంగా నేను గుర్తుపట్టగలను? గరుడౌవాచ కిం రూపో బ్రహ్మణో మాత కిం శీల కిం పరాక్రమ కిం స్విదగ్ని నిభో భాతి కిం స్విత్ సౌమ్య ప్రదర్శన. ఆ బ్రహ్మతత్వజ్ఞుల యొక్క రూపం ఏ రకంగా ఉంటుంది అంటే అది నేను ఎలా తెలుసుకోవాలి? వారు పరాక్రమంతో బాగా విజృంభించి కనిపిస్తారా, లేకపోతే అగ్నిలాగా కనిపిస్తారా, అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారా, లేకపోతే చంద్రునిలాగా ప్రసన్నంగా ఉంటారా? వారిని అటువంటి వాళ్ళని నేను ఏ విధంగా గుర్తుపట్టగలను? యథాహమభిజానీయాం బ్రాహ్మణం లక్షణై శుభై తన్మే కారణతో మాత పృచ్ఛతో వక్తుమర్హసి. అటువంటి చక్కని లక్షణాలు కలిగినటువంటి సజ్జనుల్ని తెలుసుకునేటువంటి మార్గం ఏంటో నాకు చెప్పవలసింది అని చెప్పి గరుత్మంతుడు ప్రశ్నిస్తే అప్పుడు వినతోవాచ వినత ఈ విధంగా చెబుతోంది, ఎస్తే కంఠమనుప్రాప్తో నిగీర్ణం బడిశం యథా దహేతంగా రగవత్పుత్ర తం విద్యాహ బ్రాహ్మణ ఋషభం. నీవు అక్కడున్న నిషాదులందరినీ కూడా ఆహారంగా స్వీకరించే ముందు ఎవరైనా పొరపాటున సజ్జనులైనటువంటి వారు గొప్పవారు గనక వారితో పాటు నీ గొంతులోకి వెడితే నీ గొంతులో ఎలా ఉంటుందో తెలుసా? చేపని పట్టేటువంటి గాలం దాన్ని ఏ విధంగా అయితే గొంతులో పట్టి పీడిస్తుందో అలాంటి నొప్పి తగులుతుంది నీ గొంతులో. మింగుడు పడడు. ఆ సజ్జనుడైనటువంటి సత్పురుషుడు నీవు మింగడానికి ప్రయత్నించినా కూడా నువ్వు మింగలేవు, గొంతులతో కూడా మంటెక్కిపోతుందయ్యా. కాబట్టి తెలుసుకో, అంగారకవత్ అగ్నిలాగా నీ గొంతుని మలమలా మార్చేస్తూ ఉంటుంది ఆ పాపం అనేటువంటిది. అటువంటి వాణ్ణి నీవు సజ్జనునిగా బ్రహ్మతత్వజ్ఞునిగా ఎరుగు. విప్రస్త్వయా నహంతవ్య సంకృద్ధేనాపి సర్వదా ప్రోవాచ చైనం వినత పుత్రహార్దాదిదం వచః. కాబట్టి అటువంటి సజ్జనుడైనటువంటి విప్రుడు నీ చేత చంపదగినటువంటి వాడు కాదు, మింగదగినటువంటి వాడు కాదు అని పుత్రుని మీద ఉన్నటువంటి ప్రేమతో తల్లి ఇంకా కొన్ని మాటలు చెబుతూ ఉన్నది. ఎంత గొప్పవాళ్ళైనా పరాక్రమవంతులైనా కూడా తల్లి దగ్గర బిడ్డలు ఎలా ఉంటారు అంటే చిన్నపిల్లల్లాగానే ఉంటారు. వాళ్ళ అన్ని శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళైనా గొప్ప అధికారులైనా కూడా తల్లి వారిలో బిడ్డనే చూసుకుంటుంది. కాబట్టి జఠరేన చ జీర్యేద్యస్తం జానీహి ద్విజోత్తమం పునః ప్రోవాచ వినతా పుత్రహార్దాదిమం వచః. నీ ఒకవేళ పొరపాటున మింగేసినా కూడా అరగటం అనేది జరగదు. సజ్జనుడైనటువంటి వాడు సత్పురుషుడైన బ్రహ్మతత్వజ్ఞాన్ని గనక నీవు మింగినట్లయితే లోపల అరక్కపోగా నీకే ఆరోగ్యం పాడవుతుంది. అటువంటి పనులు చెయ్యొద్దు. జానస్త్వప్యతులం వీర్యం ఆశీర్వాదపరాయణ ప్రీత పరమ దుఃఖార్త నాగైహి విప్రకృతా సతి. తన కుమారుడు గొప్ప తేజస్సు కలిగినవాడు, పరాక్రమం కలిగినటువంటి వాడని తెలిసినప్పటికీ కూడా
కుమారుని యొక్క యోగక్షేమాలు కోరుతూ అతనికి ఏ విధమైనటువంటి అపకారము జరగకూడదు, అతను చక్కగా అమృతాన్ని తీసుకొచ్చేటువంటి సామర్థ్యం కలిగిన వాడవ్వాలి, దేవతలందరి యొక్క ఆశీర్వచనము కూడా ఉండాలి అనేటువంటి భావనతో అప్పటిదాకా నాగుల చేత అనేక రకాలుగా కద్రువ చేత హింసింపబడినటువంటి వినత ఎంతో ప్రేమగా కుమారునికి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నది. వినతోవాచ పక్షౌతే మారుత పాతు చంద్ర సూర్య ఊచ పృష్ఠత శిరశ్చ పాతు వన్నిస్తే వసవః సర్వతస్తనుం. నాయన, వాయుదేవుడు నీ రెక్కలను రక్షించుగాక, చంద్రసూర్యులిద్దరూ కూడా నీ వెనకాల వీపు భాగాన్ని రక్షించుగాక, నీ శిరస్సును అగ్నిదేవుడు రక్షించుగాక, సమస్తమైనటువంటి నీ దేహాన్ని కూడా అష్టవసువులు రక్షించుదురుగాక. అనిలుడు పక్ష్మయుగము అమృతాంశుడు వీపు అనలుండు మస్తకంబును ఇనుడు సమస్త దేహమును నెప్పుడు కాచుచు నీకభీష్టముల్ ఘనముగా చేయుచుండెడు జగన్నుత ఉన్నతియుల్ జయంబు చేకొనుమని ఇచ్చే దీవెనలు కోరి ఖగేంద్రునకున్ ప్రియంబునన్. ఎంతో ప్రేమతో దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా సర్వకాల సర్వావస్థల యందు నీకుండాలి, అమోఘమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ కార్యాన్ని నువ్వు చక్కగా సాధించుకురావాలి అని ఆశీర్వదిస్తూ ఉన్నది. అహంచతే సదా పుత్ర శాంతి స్వస్తి పరాయణ. నేను ఆశీర్వదించడం తప్ప మరి నేను ఇంకేం చేయగలను, నీవు నా బిడ్డవు, ఇంత గొప్ప పనికి నిన్ను పంపిస్తూ ఉన్నాను, అందులో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా అనుభవించేది నీవే, నేను ఇక్కడే కూర్చుని నీకు మంగళాలు కలగాలని చెప్పి నిన్ను ఆశీర్వదిస్తూ దేవతలందరినీ కూడా ప్రార్థిస్తూ ఉంటాను. ఇహాసీన భవిష్యామి స్వస్తికారే రతాసతి అరిష్టం వ్రజ పంధానం పుత్రకార్యార్థ సిద్ధయే. నీకు వెళ్ళేటువంటి మార్గంలో విజయాలు తప్ప అపజయం ఏమాత్రమూ కలగకూడదని, సమస్తమైనటువంటి మంగళములు కలగాలని, నీ మార్గంలో నీకు ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండకూడదని నేను ఇక్కడే కూర్చుని నీ గురించి దేవతల్ని ప్రార్థిస్తూ ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటానయ్యా. క్షేమంగా వెళ్ళి నీవు అమృతాన్ని తీసుకురావలసింది, తీసుకువచ్చి నా దాస్యాన్ని పోగొట్టవలసింది అని చెప్పి కుమారునితో చెబుతూ ఈ వృత్తాంతంలో మనం తెలుసుకోదగిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, కద్రువ చేసినటువంటి అపకారం అనేది వినతకు తెలుసు. కపటోపాయంతో సర్పములను పంపించి ఆ ఉచ్చైశ్రవసానికి తోక దగ్గర చుట్టుకుని ఉండమని చెప్పి తెల్లగా ఉన్నటువంటి గుర్రం తోకని నల్లగా ఉన్నట్లుగా కావాలని తన కుమారులతో కలిసి ఈ నాటకం ఆడింది కద్రువ అని తెలుసు. కానీ ఆమెలో వినతలో ఉన్నటువంటి ఆ సహృదయం అనేటువంటిది చూడండి, ఇంత కపటం జరిగినా ఆమెకు వెనకాల ఎవరున్నారు రక్షించేటువంటి వారు? ఒక పుత్రుడేమో సగం దేహంతోనే జన్మించాడు ఆమె చేసినటువంటి పొరపాటు వల్ల, ఆయన సూర్యభగవానునికి రథసారథిగా వెళ్ళిపోయాడు, ఆ తర్వాత పుట్టినటువంటి వాడు గరుత్మంతుడు. సర్పములైతే వేలువేలుగా అవి అభివృద్ధి చెందేయి కానీ వినతకు వెనకాల సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. తనకు కద్రువ చేసిన అపకారం తెలిసినప్పటికీ కూడా సహనంగా భరించింది, తన కుమారుడికి తెలియజేసింది. ఇప్పుడు గరుత్మంతుడు కూడా ఏం చేస్తున్నాడంటే తల్లి మాటకి కట్టుబడి తల్లి చెప్పినటువంటి మంచి విషయాలు తెలుసుకుని సజ్జనులైనటువంటి వారిని హింసించకూడదనేటువంటి చక్కని నీతిని అవగాహన చేసుకుని తల్లి యొక్క కష్టాన్ని పోగొట్టడం కోసం అపరిమితమైనటువంటి శక్తితో అమృతం తీసుకురావటం కోసం బయలుదేరబోతూ ఉన్నాడు. అటువంటి కుమారుణ్ణి తల్లి చక్కగా ఆశీర్వచనములతో వర్ధింపజేస్తూ ఉన్నది. ఈనాడు ఇంతవరకు మనం ఇందులో ఉన్న విషయాలు తెలుసుకున్నాం, మరికొన్ని విశేషాలు రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నీ కూడా మన చేత పఠింపజేస్తారు. ఓం నమో వెంకటేశాయ.
అథ శ్రీ మహాభారతే అథ శ్రీ మహాభారతే సప్తవింశోధ్యాయః సప్తవింశోధ్యాయః వినతోవాచ వినతోవాచ దాసీభూతోస్మి దుర్యోగాత్ దాసీభూతాస్మి దుర్యోగాత్ సపత్న్యాః పతగోత్తమా సపత్న్యాః పతగోత్తమా పణం వితథమాస్థాయ పణం వితథ సర్పైరుపధినాకృతం సర్పైరుపధినాకృతం తస్మింస్తు కథితే మాత్రా తస్మింస్తు కథితే మాత్రా కారణే గగనేచరః కారణే గగనేచరః ఉవాచ వచనం సర్పాన్ ఉవాచ వచనం సర్పాన్ తేన దుఃఖేన దుఃఖితః తేన దుఃఖేన దుఃఖితః కిమాహృత్య విదిత్వా వా పౌరుషం పౌరుషం దాస్యాద్వో విప్రముచ్యేయం దాస్యాద్వో విప్రముచ్యేయం తథ్యం వదత లేలిహాః తథ్యం వదత లేలిహాః సౌతిరువాచ సౌతిరువాచ శ్రుత్వా తమబ్రువన్ సర్పాః శ్రుత్వా తమబ్రువన్ సర్పాః ఆహరామృతమోజసా ఆహరామృతమోజసా తతో దాస్యాద్ విప్రమోక్షః తతో దాస్యాద్ విప్రమోక్షః భవితాత్వం చ ఖేచర భవితాత్వం చ ఖేచర ఇతి శ్రీ మహాభారతే ఇతి శ్రీ మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి ఆస్తిక పర్వణి ఆస్తిక పర్వణి సౌపర్ణే సౌపర్ణే సప్తవింశోధ్యాయః సప్తవింశోధ్యాయః అథ శ్రీ మహాభారతే అథ శ్రీ మహాభారతే అష్టావింశోధ్యాయః అష్టావింశోధ్యాయః ఆస్తిక పర్వ ఆస్తిక పర్వ సౌతిరువాచ సౌతిరువాచ ఇత్యుక్తో గరుడః సర్పైః ఇత్యుక్తో గరుడః సర్పైః తతో మాతరమబ్రవీత్ తతో మాతరమబ్రవీత్ గచ్ఛామ్యమృతమాహర్తుం గచ్ఛామ్యమృతమాహర్తుం భక్ష్యమిచ్ఛామి వేదితుం భక్ష్యమిచ్ఛామి వేదితుం వినతోవాచ వినతోవాచ సముద్రకుక్షావేకాంతే సముద్రకుక్షావేకాంతే నిషాదాలయముత్తమం నిషాదాలయముత్తమం నిషాదానాం సహస్రాణి నిషాదానాం సహస్రాణి తాన్ భుక్త్వా అమృతమానయ తాన్ భుక్త్వా అమృతమానయ నచతే బ్రాహ్మణం హంతుం నచతే బ్రాహ్మణం హంతుం కార్యా బుద్ధిః కథంచన కార్యా బుద్ధిః కథంచన అవధ్యః సర్వభూతానాం అవధ్యః సర్వభూతానాం బ్రాహ్మణో హ్యనలోపమః బ్రాహ్మణో హ్యనలోపమః అగ్నిరర్కో విషం శస్త్రం అగ్నిరర్కో విషం శస్త్రం విప్రో భవతి కోపితః విప్రో భవతి కోపితః గురుర్హి సర్వభూతానాం గురుర్హి సర్వభూతానాం బ్రాహ్మణః పరికీర్తితః బ్రాహ్మణః పరికీర్తితః ఏవమాదిస్వరూపైస్తు ఏవమాదిస్వరూపైస్తు సతాం వై బ్రాహ్మణో మతః సతాం వై బ్రాహ్మణో మతః సతే తాతన హంతవ్యః సతే తాతన హంతవ్యః సంక్రుద్ధేనాపి సర్వథా సంక్రుద్ధేనాపి సర్వథా బ్రాహ్మణానామభిద్రోహః బ్రాహ్మణానామభిద్రోహః న కర్తవ్యః కథంచన న కర్తవ్యః కథంచన న హ్యేవమగ్నిర్నాదిత్యః న హ్యేవమగ్నిర్నాదిత్యః
భస్మ కురియాత్ తథా నఘ భస్మ కురియాత్ తథా నఘ యథా కురియాద అభిక్రుద్ధః యథా కురియాద అభిక్రుద్ధః బ్రాహ్మణః సంశితవ్రతః బ్రాహ్మణః సంశితవ్రతః తదేతైర్వివిధైర్లింగైః తదేతైర్వివిధైర్లింగైః త్వం విద్యాస్తం ద్విజోత్తమం త్వం విద్యాస్తం ద్విజోత్తమం భూతానామగ్రభూర్విప్రః భూతానామగ్రభూర్విప్రః వర్ణశ్రేష్ఠః పితా గురుః వర్ణశ్రేష్ఠః పితా గురుః గరుడ ఉవాచ గరుడ ఉవాచ కిం రూపో బ్రాహ్మణో మాతః కిం రూపో బ్రాహ్మణో మాతః కిం శీలః కిం పరాక్రమః కిం శీలః కిం పరాక్రమః కిం స్విదగ్ని నిభో భాతి కిం స్విదగ్ని నిభో భాతి కిం స్విత్ సౌమ్య ప్రదర్శనః కిం స్విత్ సౌమ్య ప్రదర్శనః యథాహమభిజానీయాం యథాహమభిజానీయాం బ్రాహ్మణం లక్షణైః శుభైః బ్రాహ్మణం లక్షణైః శుభైః తన్మే కారణతో మాతః తన్మే కారణతో మాతః పృచ్ఛతో వక్తుమర్హసి పృచ్ఛతో వక్తుమర్హసి వినతో వాచ వినతో వాచ యస్తే కంఠమనుప్రాప్తో యస్తే కంఠమనుప్రాప్తో నిగీర్ణం బడిశయ్యథ నిగీర్ణం బడిశయ్యథ దహేదంగారవత్ పుత్రం దహేదంగారవత్ పుత్రం తం విద్యా బ్రాహ్మణర్షభం తం విద్యా బ్రాహ్మణర్షభం విప్రస్త్వజాన హంతవ్యః విప్రస్త్వజాన హంతవ్యః సంక్రుద్ధేనాపి సర్వదా సంక్రుద్ధేనాపి సర్వదా ప్రోవాచ చైనం వినత ప్రోవాచ చైనం వినత పుత్రహార్దాదిదం వచః పుత్రహార్దాదిదం వచః జఠరేణ చ జీర్యేద్యః జఠరేణ చ జీర్యేద్యః సంజానీహి ద్విజోత్తమం సంజానీహి ద్విజోత్తమం పునః ప్రోవాచ వినత పునః ప్రోవాచ వినత పుత్రహార్దాదిదం వచః పుత్రహార్దాదిదం వచః జానంత్యప్యతులం వీర్యం జానంత్యప్యతులం వీర్యం ఆశీర్వాద పరాయణ ఆశీర్వాద పరాయణ ప్రీత పరమ దుఃఖార్త ప్రీత పరమ దుఃఖార్త నాగైర్ విప్రకృతా సతి నాగైర్ విప్రకృతా సతి వినతో వాచ వినతో వాచ పక్షౌతే మారుతః పాతు పక్షౌతే మారుతః పాతు చంద్ర సూర్యౌ చ పృష్ఠతః చంద్ర సూర్యౌ చ పృష్ఠతః శిరశ్చ పాతు వన్నిస్తే శిరశ్చ పాతు వన్నిస్తే వసవః సర్వతస్తనుం వసవః సర్వతస్తనుం అహం చ తే సదా పుత్ర అహం చ తే సదా పుత్ర శాంతి స్వస్తి పరాయణ శాంతి స్వస్తి పరాయణ ఇహాసీనా భవిష్యామి ఇహాసీనా భవిష్యామి స్వస్తి కారే రతా సదా స్వస్తి కారే రతా సదా అరిష్టం వ్రజ పంథానం అరిష్టం వ్రజ పంథానం పుత్ర కార్యార్థ సిద్ధయే పుత్ర కార్యార్థ సిద్ధయే భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు నహుష ప్రశ్నలనే అంశాన్ని మనకు అందిస్తారు. ఆ అంశాన్ని శ్రద్ధాశక్తులతో శ్రవణం చేసి భగవాను అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. గత 2 రోజులుగా కాస్త గంభీరమైనటువంటి విషయాన్ని మనం చర్చ చేసుకున్నాం. యక్ష ప్రశ్నలు, విదురనీతులు, వీటన్నిటిలో కూడా చాలా సులభమైన విషయాలు ఉంటాయి, అందరూ ఆచరింపదగినవి, తేలికగా అర్థమయ్యేటువంటివి. అయితే అందుకు విరుద్ధంగా కొంచెం భిన్నంగా కొత్త విషయాన్ని పరిచయం చేయాలి అనే భావంతో కొంచెం లోతైనటువంటి విషయాన్ని 2 రోజులుగా ప్రస్తావించడం జరిగింది.
ఎప్పుడూ పెరుగన్నాలు పరవన్నాలే కాకుండా కాస్త ఘాటుగా ఆవకాయ తినేలాగా ఉంటుందని కొంచెం లోతైనటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఈనాడు చెప్పేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలన చేస్తే మంచి గుణాలలో ఏది గొప్పది అనేటువంటి చర్చ ఒకటి వస్తుంది. మంచి గుణాలలో ఏది గొప్పది అంటే అన్నీ మంచివే కదంటే అలా కాదు. రెండు గుణాలు పరస్పరం ఆచరించాల్సి వచ్చినప్పుడు ఆ రెండిటిలో ఏది గొప్పది అనేది చర్చ. చేసేవాడికైతే సందేహాలు వస్తాయి, కానీ ఏదైనా ఒకటి అనుకునేవాడికి సందేహం ఎప్పుడూ రాదు. ఈ చర్చ ధర్మరాజు మనసులో కలిగింది కనుక తనకంటే పెద్దవాడైనటువంటి నహుషుణ్ణి అడుగుతున్నాడు. యుధిష్ఠిర ఉవాచ, భవా నేతాదృశో లోకే వేదవేదాంగ పారగ బ్రూహి కిం కుర్వతః కర్మ భవేద్గతిరనుత్తమ అంటున్నారు. సర్ప, హే నహుష, నువ్వు వేదవేదాంగ పారగుడివి కదా, నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. గొప్పదైనటువంటి ఉత్తమమైనటువంటి స్థితి దేనివల్ల కలుగుతుందో నువ్వు నాకు దయచేసి చెప్పాలి అంటాడు. అనగానే ఈ విషయం అందరికీ వర్తించేలాగా నహుషుడు చెప్తున్నాడు. అంటే ఒకళ్ళే ఈ విషయాన్ని పాటించాలి అని కాదు, ఎవరైనప్పటికీ కూడా ఈ గుణాలను అలవాటు చేసుకోవాలి అంటారు. ఈ గుణాలు అలవాటు చేసుకుంటే వాడు సద్గతికి వెళ్ళతాడు అని చెప్తున్నారు. పాత్రే దత్వా, పాత్రే దత్వా, పాత్రుడైనటువంటి వాడికి దానం చెయ్యాలయ్యా అన్నాడు. దానం చేసే గుణం మంచిదే, కానీ సత్పాత్రుడికి దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. బాగా కడుపు నిండిన వాడి దగ్గరకు తీసుకెళ్ళి మీరు పంచభక్ష్యాలు పెడితే దానివల్ల ప్రయోజనమే ఉంటుంది, పుణ్యం రాకపోగా పాపం వస్తుంది. అది కూడా ఆలోచన చెయ్యాలి. వాడు ఆ అన్నాన్ని పారవేస్తాడు కదా, నిరాకరిస్తాడు. అదే ఆకలితో ఉన్నవాడికి పెడితే బాగా తింటాడు, దానివల్ల పుణ్యం వస్తుంది. కట్టుకోవడానికి బట్టలు లేని వాడికి నువ్వు కొంచెం దానం చేస్తే అది మంచి విషయం, కానీ అన్నీ ఉన్నవాడికే తీసుకుపోయి ఇస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనమే ఉంది? అలా ఉండకూడదు. అందుకే పాత్రే దత్వ అన్నాడు. పైగా ఎలా ఇవ్వాలి? దానం ప్రియవాక్ సహితం అన్నాడు. ఊరికే అలా వేసేసి తీసుకో అనకూడదట, ప్రియవాక్ సహితం అన్నాడు. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట. భగవద్గీతలో మనకి దానం కూడా మూడు రకాలుగా చెప్తాడు, సాత్వికం, రాజసం, తామసం అని. సాత్వికం అంటే అయ్యో నేను ఇంతే ఇవ్వగలుగుతున్నానా, నీకు ఈ మాత్రమే సహాయం చేయగలుగుతున్నానా అనే భావంతో దానం చేస్తే అది సాత్విక దానం అవుతుంది. 10 మంది దగ్గర పేరు తెచ్చుకోవడం కోసం మాత్రం దానం చేస్తే దాన్ని రాజస దానం అంటారు. దీనివల్ల పెద్దగా పుణ్యం రాదు, కానీ పాపం రాకుండా ఉంటుంది. ఇంకొక రకమైన దానం ఉంది, ఇది తామస దానం అంటారు. ఇది నిజానికి చెయ్యకపోవడమే మంచిది. అవతల వాడి ముఖం మీద విసిరేసి నేను నీకు ఇస్తున్నాను కదా తీసుకో అనే రకాలు కొన్ని ఉంటాయి. నిజానికి అది మనం కూడా పుచ్చుకోపోవడం మంచిది. నేను నీకు ఇది ఇస్తాను బలానా చోటికి రా అంటారు కదా, ఇదంతా తామసదానం అనమాట. అలాంటి వాడి దగ్గర చేయిజాచే కంటే మనం 2 పూట్లు తినేది 1 పూటే తింటాం, తప్పే ఉంది? స్వాభిమానాన్ని దిగదార్చుకుని ప్రతివాడి దగ్గర తీసుకునేవాడు చేయిజాచకూడదు, ఇచ్చేవాడు దానం కూడా అలా ఇవ్వకూడదు. దానం నిజంగా తరింప చేయడంలో గొప్పదైనటువంటిది. అందుకే ఒక మాట అంటాడు ఒక కవి, ఒక యాచన చేసే భిక్షగాడిని చూసి ఒక మాట చెప్తాడు. ద్వారంద ద్వారమటం భిక్షు శిక్షత్వేవన యాచితే అదత్వా మాదృశో మా భూత్ దత్వాత్వం తాదృశో భవ అంటాడు. ప్రతి ఇంటికి తిరిగి భిక్షాటనం చేసే భిక్షగాడు ప్రతివాడికి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడట. ఆ పాఠం ఏమిటి అంటే, నాయన పోయిన జన్మలో ఎప్పుడూ కూడా నేను పక్కవాడికి పెట్టలేదయ్యా, పక్కవాడికి పెట్టకపోవడం వల్ల ఈ జన్మలో నాకు దరిద్రం అనేది వచ్చి పడింది, కనుక నాలాగా ఎవరికీ పెట్టకుండా భిక్షగాడిలా నువ్వు మారకు, ఉన్న దాంట్లో కొంచెమైనా పక్కవాడికి పెట్టి నువ్వు నీలాగే సంపన్నుడిగా ఉండు అని వాడు పాఠం నేర్పిస్తాడు అంటాడు. ఇది చాలా గొప్పదైన మాట. ఒక మహాత్ముడు అంటాడు, దానం అంటే పక్కవాడికి ఇవ్వడం అని అందరూ అనుకుంటారు, కానీ దానం అంటే అలాంటిది కాదయ్యా. తనకి తాను తర్వాత జన్మల్లో కూడా సంపద కలగాలి అని దాచుకునేటువంటి పని ఏదైనా ఉంటే దానమే అంటాడు. ఇప్పుడు నువ్వు పెడితేనే నీకు తర్వాత వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే కదా శంకర భగవత్పాదుల వారు ఒక ఆవిడ బంగారు ఉసిరి ఒక ఉసిరికాయ ఇచ్చింది అని చెప్పి ఆవిడ కోసం బంగారు ఉసిరికాయల వర్షం కురిపిస్తారు ఆమె చేసిన చిన్న దానానికి సంతోషించి. అయితే అమ్మవారు అప్పుడు ఒక మాట చెప్తారు, ఒరే ఈవిడ పూర్వజన్మలో ఎవ్వరికీ దానం చేయలేదురా, కనుక ఈవిడికి సంపదని అనుభవించే యోగం కానీ సుఖాన్ని అనుభవించే యోగం కానీ లేదు, మరి ఏం చేయమంటావు అని అడుగుతుంది. అడిగితే అప్పుడు శంకరులు చెప్తారు, పోనీలే అమ్మా,
ఇప్పుడైనా నాకు చిన్న ఉసిరికాయ దానం చేసింది కదా, ఈమిటి దగ్గర ఏమీ లేదు, పేదరాలైనే దానం చేసింది కదా, ఆ పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద దడితో ఈమిడికి సంపద ఇవ్వు అంటే, అప్పుడు కదా బంగారు ఉసిరికాయలు వాన కురిపించింది, కనకధారాస్తం అప్పుడు పుట్టినదే. కనుక దానం చేయడం వల్ల మనిషి నిరంతరం కూడా సంపదని పొందుతాడు. మీరు ఎక్కడిదాకా వెళ్ళక్కర్లా. మీరు గనక ఇప్పటికైనా సరే త్రికరణ శుద్ధిగా సరైన వాడికి దానం చేస్తే ఆ ఫలితాన్ని చాలా తొందరగా పొందుతారు. ఇది అనుభవంలో ఉన్నటువంటి విషయమే. కనుక దానం అనేది చాలా గొప్పది అని చెప్తాడు. ఎలాంటి దానం? పాత్రే దత్వా, సత్పాత్రుడికి దానం చెయ్యాలయ్యా అన్నాడు. ప్రియాణ్యుక్త్వా, మంచిగా మాట్లాడాలి అని చెప్తారు. ఎవరిని కూడా నొప్పిస్తూ మాట్లాడకూడదు, అలాగని లేనిపోని మాటలు చెప్పి మాట్లాడకూడదు, ఉన్నదే మాట్లాడాలి. పాత్రే దత్వ ప్రియాణ్యుక్త్వ, కొంతమంది ప్రియంగా మాట్లాడినట్టు నటిస్తారు, దానివల్ల ప్రయోజనం ఏముండదు. వినయాన్ని సహజంగా ప్రకటించడం వేరు, తెచ్చుకుని ప్రకటించడం వేరు. దానివల్ల మనకి ఒరిగేది లేకపోగా మనల్ని మనమే చివరికి విమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాదు, సహజ స్వభావంతో ప్రియంగా మాట్లాడే దానివల్ల ఉపయోగం ఉంటుంది అన్నారు. తర్వాత సత్యముక్త్వాచ భారత, సత్యం అంటే ఏమిటి? అందరూ సత్యం పలకడం అంటే నిజం చెప్పడం అనుకుంటే ఏమనుకుంటారు? ఉన్నది ఉన్నట్టుగా పెడియమని ముఖం మీద చెప్పడం అనుకుంటారు. అది ఒక్కటి సత్యం కాదు. భూతహిత యథార్థ భాషణం సత్యం అన్నారు. అందరికీ మేలు కూర్చేటువంటి భాషణం ఏదుందో అది సత్యం అంటారు. అందుకే కొన్ని సందర్భాల్లో చెప్తాడు కదా, ప్రాణం కాపాడుకునేటప్పుడు అసత్యం పలకవచ్చు అంటాడు. ద్రోణాచార్యుల వారు పాండవసేన మొత్తాన్ని చంపేస్తూ ఉంటే కృష్ణుడు ఒక మాట చెప్తాడు, తన వాళ్ళందరినీ కాపాడుకోవడానికి ఎప్పుడైతే నువ్వు అసత్యాన్ని చెప్తావో ఈ అసత్యం సత్యం కంటే కూడా బలమైనది అంటాడు. ఈ మాట చెప్పడం దేనికి అంటే, సత్యాసత్య వివేకం మనిషికి ఉండాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి అని తెలిసి సాధ్యమైనంత యథార్థ భాషణం చేయడం అనేది ఉందే, ఇది చాలా గొప్పదయ్యా. అహింసా నిరత, అహింసా నిరత అంటే తన వలే అన్ని భూతములను చూస్తూ తనకు ఏ పని చేస్తే బాధ కలుగుతుందో అవతలవాడు ఆ పనిని తాను ఇతరుల పట్ల చేయకుండా ఉండడం అనేటువంటి అహింసని ఎవడు పాటిస్తాడో, ఈ గుణాలన్నీ ఎవరు అలవాటు చేసుకుంటాడో వీళ్ళు స్వర్గానికి వెళతారు అని చెప్పారు. స్వర్గం అంటే సద్గతిని పొందుతారు అని అర్థం. ఆ తర్వాత చివరికి యుధిష్ఠిరుడు అడుగుతాడు, ఇవన్నీ బాగున్నాయి, అయితే దానాద్వా సర్ప సత్యాద్వా కిమతో గురు దృశ్యతే? దానము సత్యము పాటించాలని చెప్పావు కదా, దానం కంటే సత్యం గొప్పదా, సత్యం కంటే దానం గొప్పదా? అలాగే అహింసా ప్రియజోశ్చైవ, అహింసగా ఉండడం మంచిదా, ప్రియమైన మాటలు మాట్లాడడం మంచిదా? వీటన్నిటిలో హెచ్చుతగ్గులు ఏముంటాయి నువ్వు నాకు చెప్తావా అని అడిగితే, అప్పుడు నహుషుడు చెప్తున్నాడు, ధర్మరాజా దానంచ సత్యం తత్వం వా అహింసా ప్రియమేవచ ఏషాం కార్యగరీడస్వాతి దృశ్యతే గురులాఘవం అంటాడు. ఒక్కొక్కప్పుడు పనిని బట్టి ఒకటి ఎక్కువ అవ్వడం ఒకటి తక్కువ అవ్వడం ఉంటుందయ్యా, ఇదే గొప్పది అని ఎవడూ చెప్పలేడు అంటాడు. ఎలాగంటే కస్మాచిత్ దానయోగాద్ధి సత్యమేవ విశిష్యతే సత్యవాక్యాచ రాజేంద్ర కించిత్ దానం విశిష్యతే అంటాడు. ఒక్కొక్కప్పుడు దానం చెయ్యడం కంటే కూడా నిజం చెప్పడం గొప్పవుతుంది, ఒక్కొక్కప్పుడు నిజం చెప్పడం కంటే కూడా దానం గొప్పదవుతూ ఉంటుంది, మారుతూ ఉంటాయి అంతే తప్ప ఇలాగే నిశ్చయంగా ఉంటుందని ఎవరూ చెప్పలేమంటారు. చెప్పి ఏమేవ మహేశ్వాస ప్రియవాక్యాన్ మహీపతే అహింసా దృశ్యతే గురువి తతశ్చ ప్రియమిష్యతే అంటాడు. అలాగే అహింస కంటే ప్రియంగా మాట్లాడడం ఒక్కొక్కసారి గొప్పగా ఉంటుంది, ప్రియంగా మాట్లాడడం కంటే అహింస అనేది ఒక్కొక్కప్పుడు గొప్పగా ఉంటూ ఉంటుందయ్యా. ఈ విధంగా పనిని బట్టి వీటిని మనం నిశ్చయం చేసుకోవాలని చెప్తాడు. మీరు బాగా గమనిస్తే అరణ్య పర్వంలో నహుష ప్రశ్నల తర్వాతే యక్ష ప్రశ్నలు వచ్చాయి. అంటే నహుషుడు ఇచ్చినటువంటి సమాధానంతో తనదైనటువంటి వివేకంతో జీవితంలో గొప్పది ఏది అనే విషయాన్ని ధర్మరాజు ముందే అనుభవంలోకి తెచ్చుకున్నాడు. దాన్నే ధర్మదేవత కూడా పరీక్ష పెట్టాడు అని మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ విధంగా అందరిని ఉద్దేశించి చెప్పినటువంటి అందరూ అలవాటు చేసుకోదగినటువంటి అనేకమైనటువంటి గుణాలను గుర్చినటువంటి చర్చని ఈనాడు మనం తెలుసుకున్నాం ఇంకా అనేకమైనటువంటి విషయాల్ని మరుసటి ప్రహేళిక భాగంలో తెలుసుకుందాం నేటికి ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ ఆచార్యుల వారు చక్కగా మనకు నహుష ప్రశ్నల అంశాన్ని అందించారు ఇప్పుడు గోవింద నామాలు మనం ఆడియో ద్వారా శ్రవణం చేద్దాం ఓం నమో వెంకటేశాయ శ్రీనివాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద కుండలీకాక్ష గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దుఃఖ నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర మకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజన లోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద జన పాలక దరిద్ర జన పోషక ధర్మ సంతాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద వీరజాతీర్థస గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ గోవింద
लक्ष्मणाग्रज कस्तूरी तिलक कांचनांबरधर करुणवाहना गजराज रक्षक गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद वानर सेवित वारदि बंधन सप्तगिरीशा एकस्वरूपा श्रीराम कृष्ण रघुकुल नंदन प्रत्यक्ष देवा परम दयाकर वज्र कवचधर वैजयंती माला वटिका सवाड़ा वसुदेव तनया बिल्व पत्रार्चित भिक्षुक संस्तुत श्री पुंगरूप शिव केशव मूर्ति गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद ब्रह्मांड रूपा भक्त रक्षका नित्य कल्याणा नीरजनाभा हरि राम प्रिय हरि सर्वोत्तम जनातन मूर्ति जगत साक्षी रूपा अभिषेक प्रिय आपन निवारण रत्न किरीट रामानुजनुत स्वयं प्रकाश आश्रित पक्ष नित्य शुभ प्रद निखिल लोकेश गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद आनंद रूपा आद्यंत रहिता इह परदायक इह राज रक्षक परम दयालो पद्मनाभ हरि तिरुमल वासा तुलसी वनमाला शेष साईने शेषाद्रि निलया मत्स्यावतारा ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు శ్రవణం చేశాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులన్నీ ఆచార్యుల వారితో కలిసి పలుకుదాం.
अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोस्तुते। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रीजकान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।